ప్రేక్షకులందరికీ నమస్కారం. మన భారతదేశంలో ఎక్కడ ఏ పట్టణానికి వెళ్ళినా ఏ గ్రామీణ ప్రాంతానికి వెళ్ళినా మనకు కనిపించేది ఏంటంటే ముఖ్యంగా సిగరెట్ తాగడం, బీడీ తాగడం, జర్దా తినడము, ఖైనీ నమలడము, తర్వాత ఈ హుక్కా కల్చరు, ఇవన్నీ ఏ మనకు అంటే ఒక మెట్రో సిటీకి వెళ్ళినా లేకపోతే గ్రామీణ ప్రాంతానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మన ఈ పొగాకు సంబంధించిన ఉత్పత్తి పదార్థాలు కనిపిస్తుంటాయి. అందులో ముఖ్యంగా ఏంటంటే ప్రపంచంలో మన భారతదేశం అనేది పొగాకు ఉత్పత్తులు వాడుతున్న దాంట్లో 2వ స్థానంలో ఉంది. దాదాపు 30 కోట్ల మంది, అంటే మోర్ దాన్ 30 కోట్ల కంటే ఎక్కువ మంది ఏదో ఒక పొగాకు ఉత్పత్తి సంబంధించిన పదార్థాన్ని తాగుతున్నారు. కొందరు సిగరెట్ తాగుతున్నారు, కొందరు బిడీలు తాగుతున్నారు, కొందరు జర్దా నములుతున్నారు, కొందరు తంబాకు నములుతున్నారు, కొందరు గుట్కా నములుతున్నారు, ఇంకా కొత్తగా పుట్టుకొచ్చింది ఏంటంటే హుక్కా కల్చర్. సో ఈ విధంగా ఈ తాగడం వల్ల ఏమవుతుందంటే మన యొక్క యువత యొక్క జీవన శైలి, తర్వాత వాళ్ళ ఆరోగ్యము తర్వాత దెబ్బతింటుంది. ముఖ్యంగా ఇప్పుడు ఈ COVID-19 సమయంలో ఎవరైతే మాదక ద్రవ్యాలు కానీ తర్వాత పొగాకు ఉత్పత్తులు తీసుకున్న వాళ్ళలో కరోనా అటాక్ అనేది చాలా ఎక్కువగా ఉన్నది. ఎందుకంటే ఈ పొగాకు సంబంధించిన పదార్థాలు సిగరెట్ తాగడం కానీ బీడి తాగడం కానీ తర్వాత ఈ జర్దా తంబాకు నమలడము గుట్కా నమలడం వలన ఏమవుతుందంటే మన యొక్క రోగ నిరోధక శక్తి తగ్గిపోతున్నది. తగ్గిపోవడంతో పాటు ఈ యొక్క లంగ్స్ యొక్క ముఖ్యంగా మనకేంటంటే ప్రాణవాయువు, మనకు ప్రాణవాయువును శుద్ధి చేసే ఊపిరితిత్తులే దెబ్బతింటున్నాయి. అంతేకాకుండా అంతకంటే డేంజర్ థింగ్ ఏంటంటే యువతి యువకులలో, అంటే నేను అనేది ఏంటంటే ఓన్లీ ఇంతకుముందు యువకులే సిగరెట్ తాగేవాళ్ళు, కానీ ఇప్పుడు యువతులలో అంటే ఆడవాళ్ళలో కూడా ఈ సిగరెట్ తాగే కల్చర్ రావడము, తర్వాత దీనివల్ల ఏమవుతుందంటే చూస్తున్న పరిణామాలు ఏంటంటే యంగ్ వయసులోనే ముఖ్యంగా 20-25 సంవత్సరాల మధ్యలో పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఆ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు కూడా దాదాపు ఒక 30 సంవత్సరాలు గడవక ముందే సెక్షువల్ లైఫ్లో అంటే ఈ షుగర్ కణాల శాతం తగ్గిపోవడము, తర్వాత అంగస్తంభన సమస్యలు రావడము, సిగరెట్ స్కల్లం కావడము, తర్వాత పిల్లలు పుట్టడంలో కూడా చాలా లేట్ అయింది. మీరు చూడండి, ఒకప్పుడు గతంలో ఏంటంటే పెళ్ళైన వెంటనే పిల్లలు అనేది పుట్టడం సర్వసాధారణంగా ఉండేది, కానీ ఇప్పుడు చాలామంది కపుల్స్ దాంపత్య జీవితంలో పిల్లలు పుట్టక డాక్టర్స్ చుట్టూ తిరుగుతున్నారు. సో దీనికి అందరి ముఖ్యమైన కారణం ఏంటంటే లైఫ్ స్టైల్, అంటే మన యొక్క జీవనశైలి మారుతుంది. అంతేకాకుండా ఈ సిగరెట్టు తర్వాత ఈ మాదక ద్రవ్యాలు కూడా మనిషి యొక్క జీవనశైలి మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. అందుకే ఇప్పుడు ఏంటంటే మన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ మాదక ద్రవ్యాలను కానీ తర్వాత ఈ టొబాకో ఉత్పత్తులను నివారించడానికి ఒక డేన్ అనేది డే ద్వారా అవేర్నెస్, ప్రజల్లో అవేర్నెస్ కల్పిద్దామని చెప్పడం జరిగింది. సో అందుకే మనం ఏంటంటే May 31st రోజు ఈ నో టొబాకో డేని సెలబ్రేట్ చేస్తున్నాం. అంటే సెలబ్రేట్ అంటే ఏంటంటే మనము ఈ ఒక డే వలన ఏంటంటే పొగాకు ఉత్పత్తుల వలన ఎలాంటి హానికరం జరుగుతుంది, దీనికి ఎలాంటి చికిత్సా విధానాలు ఉన్నాయి తెలపడానికి కోసము మనం ఏంటంటే ఈ నో టొబాకో డేని మనం చేస్తున్నాం. సో ఇప్పుడు నేను ఏంటంటే చాలామంది ఏంటంటే మీరు చూడండి, సినిమాకి వెళ్తుంటారు, సినిమాకి వెళ్ళగానే మొట్టమొదటి మాకు యాడ్ వచ్చేది ఏంటంటే అందులో ముఖేష్ యాడ్ వస్తుంది. ఆ ముఖేష్ ఏంటంటే క్యాన్సర్కు అంటే బారిన పడుతుంటాడు, తర్వాత ఆయన ఇల్లు అమ్ముకుంటాడు, ఆస్తులు అమ్ముకుంటాడు, తర్వాత చివరికి చనిపోయే స్టేజ్కి వస్తాడు. మీరు చూస్తుంటారు, అది చూసి చాలామందికి ఏంటంటే నేను చాలామందిని అడిగాను, సార్ అది చూసిన తర్వాత మాకు భయం వేసింది సార్, సిగరెట్ బంద్ చేయాలి, అసలు తంబాకు నమలడం బంద్ చేయాలనిపించింది. కానీ మళ్ళీ ఏమవుతుంది, నెక్స్ట్ డే వెళ్ళి మళ్ళీ అదే పని. నేను అడిగాను ఏంది ఏమవుతుందంటే సార్ అది తినలేకపోతే ఉండలేదు. అది మరి ఎలా అలవాటైందని నేను అడిగాను చాలామందికి, ఎలా అలవాటైందని అడిగితే సార్ నేను ఒకసారి మా ఫ్రెండ్ జస్ట్ మేము క్యాజువల్గా నాకు సిగరెట్ ఒక పఫ్ తాగమని బలవంతం చేశాడు, నేను తాగనని చెప్పా, కానీ వాడు ఏంటంటే ఒక్కసారి ఒక్క పఫ్ అని ఇచ్చాడు, తాగాను. తాగిన తర్వాత కొద్దిగా హుషారు అనిపించింది, గాల్లో తేలినట్టు అనిపించింది, బాగా ఏదో చాలా వెల్బీయింగ్ అనిపించింది, అందుకే నేను మళ్ళీ ఒకసారి తాగుదామనిపించింది. అలా అలా తాగడం వల్ల మనకు నేను అలవాటుగా మారిపోయింది సార్, ఇప్పుడు నాకు రోజు గంటకు ఒక ఛాయ్ సిగరెట్ లేకపోతే నేను వర్క్ చేయలేని పరిస్థితి ఏర్పడింది సార్ అని నాకు ఒక పేషెంట్ చెప్పడం జరిగింది. అంటే ఇంకొకటి ఏంటంటే ఎందుకు తాగుతారు అసలు చాలామంది, ఇది ఎందుకు తాగాల్సి వస్తుంది, సిగరెట్ తాగడం వల్ల ఏం జరుగుతుంది బ్రెయిన్లో? సిగరెట్ తాగిన తర్వాత ఏమవుతుందంటే మన మెదడులో కొన్ని రసాయన మార్పులు జరుగుతాయి. ఎప్పుడైతే మనం అందులో ఉండే పొగాకు మనం కాల్చుతామో, కాల్చినప్పుడు అందులో ఉండే ఈ నికోటిన్ అనే ఆల్కలాయిడ్ ఆ స్మోక్ ద్వారా అది మన యొక్క మెదడుల్లోనికి వెళ్ళి నాడీ కణాల్లో కొన్ని రసాయనాలు విడుదల చేస్తుంది, దాన్నే మనం డోపమైన్ అంటాము. ఈ డోపమైన్ ఏం చేస్తుంది, మనిషిని ఉల్లాసంగా హుషారుగా ఏదో అది తీసుకున్న వెంటనే ఉల్లాసంగా హుషారుగా అనిపిస్తుంది. దానికి మెయిన్గా ఆ ఫీలింగ్ కొరకు ఆ క్షణికావేశం అంటే
ఆ క్షణంలో వచ్చే ఒక తృప్తి కోసము ఆ మెల్లిమెల్లిగా సిగరెట్స్ని మోతాదు పెంచుకుంటూ అలవాటుగా మారిపోతున్నారు. సో దీనికి మనం ఏంటంటే అడుగట్ట వేయొచ్చు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఎక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు మరి వాళ్ళని ఇందాక నేను చెప్పినట్టు సిగరెట్ తాగడం వలన ముఖేష్కు ఇలా అయ్యిందని యాడ్ చూడడం భయం వేసింది, కానీ వాళ్ళు మానేద్దాం అనుకుంటే మరి ఎక్కడికి వెళ్ళాలా? చాలామంది తెలియదు. నేను అడిగాను కూడా చాలామంది ఎక్కడికి వెళ్ళాలంటే ఏమో సార్ తాగడం తెలుసు కానీ జరదాజనుడు తంబాకు తెలుసు కానీ ఎక్కడికి వెళ్ళాలో మాకు తెలియదు సార్ అని అన్నారు. సో కాబట్టి ప్రజలకు ముఖ్యంగా సైకియాట్రిస్ట్ పర్యవేక్షణలో న్యూరో సైకియాట్రిస్ట్ పర్యవేక్షణలో ఈ డ్రగ్ డియాడిక్షన్ ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో కాబట్టి మేము కూడా ఏంటంటే ఇప్పుడు అధునాతనమైన ట్రీట్మెంట్స్ అనేది అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా అసలు ఇప్పుడు సిగరెట్ చాలామంది అనుకునేది ఏంటంటే సిగరెట్ని మానేయడము, బీడీని మానేయడము, జర్దా తంబాకు తినడం, జర్దా తంబాకు గుట్కా వాటిని మానేయాలంటే చాలా కష్టమైన పని అనుకుంటాం. కానీ ఇప్పుడు చాలా సులువైపోయింది, చాలా అధునాతనమైన ట్రీట్మెంట్స్ వచ్చినాయి. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే డ్రగ్ డియాడిక్షన్ ట్రీట్మెంట్, అందులో ఈ నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ అనేది అద్భుతమైన వైద్యం. సో బ్రహ్మాండంగా మంచి ట్రీట్మెంట్ అనేది అందుబాటులోకి వచ్చింది. సో కాబట్టి ఎవరైతే ఈ అలవాటు ఉందో వాళ్ళు కొన్ని జాగ్రత్తలు ఫస్ట్ డాక్టర్ ఇప్పుడు మా దగ్గర వచ్చినట్లయితే వాళ్ళకు మంచి ట్రీట్మెంట్స్ ముఖ్యంగా కొన్ని కోర్ అంటే వాళ్ళకు ఫస్ట్ వాళ్ళ ఆలోచన విధానం మారుస్తాం. వాళ్ళకు ఇట్లా ఆలోచన విధానం మార్చి వాళ్ళ కుటుంబ సభ్యుల సపోర్ట్ తీసుకొని వాళ్ళకు నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ స్టార్ట్ చేస్తాము. అందులో నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ చాలా సింపుల్గా ఇప్పుడు మనకి నేను చూపిస్తాను మీకు నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ. ఇలాంటి చూయింగ్ గమ్స్ వచ్చినాయి మనకి ఇప్పుడు ఏంటంటే ఇందులో ఈ నికోటిన్ చూయింగ్ గమ్స్ ముఖ్యంగా ఎవరైతే ఈ సిగరెట్ దాకా అలవాటు ఉందో, గుట్కా తిన అలవాటు ఉందో, జరదా తంబాకు తింటుంటారు చాలామంది, తంబాకుతో పళ్ళు తోముతుంటారు, ఈ ఉక్కా తాగుతుంటారు, వాళ్ళందరికీ ఏంటంటే ఆ టొబాకో అలవాటుగా మారిపోయి ఉంటుంది. కాబట్టి ఇందులో ఒక ఈ వాళ్ళు తాగే మోతాదు బట్టి ఎన్ని సిగరెట్ తాగుతున్నారు, ఎంత గుట్కాలు తింటున్నారు, ఎన్ని బీడీలు పడుతున్నారు దాన్ని బట్టి మేము ఒక డోస్ క్యాలిక్యులేట్ చేసి వాళ్ళకి ఈ చూయింగ్ గమ్ రూపంలో ఇస్తాం. వాళ్ళు డైలీ అంటే సమయం మనం చెప్పిన సమయానికి ఎన్ని తీసుకోవాలో ఎలా తీసుకోవాలో మేము చెప్తాము. వాళ్ళు తీసుకొని దాన్ని ఎలా వాడాలో కూడా చెప్తాము. అలా నోట్లో పెట్టుకొని మెల్లిమెల్లిగా కొద్ది కొద్దిగా ఆ నికోటిన్ అనేది అంటే హార్మ్ఫుల్గా నికోటిన్ విడుదలవుతుంది. వాళ్ళకు ఈ సిగరెట్ లేకపోయినా వాళ్ళు ఉండగలుగుతారు. సో ఇది ఒక రకమైన ట్రీట్మెంట్. ఈ సిగరెట్ మానేద్దాం అనుకుంటున్నారు, గుట్కా మానేద్దాం అనుకుంటున్నారు, వాళ్ళకి అధునాతనమైన ఇలాంటి ప్యాచెస్ వచ్చినాయి. మనకి ఏంటంటే ఇప్పుడు ఇలాంటి నికోటిన్ ప్యాచెస్ మనకింత డైలీ ఒక ప్యాచ్ మనము శరీరానికి అంటించుకున్నట్లయితే ముఖ్యంగా ఇప్పుడు మనకి ఈ ప్యాచ్ అనేది అంటే ఇది యూజువల్గా ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ ప్యాచ్ అనేది 14 మిల్లీగ్రామ్ ఉంది. అలాంటి మనకేంటంటే వాళ్ళ యొక్క సిగరెట్ తాగే మోతాదు కానీ గుట్కా తినే మోతాదు కానీ ఎంత ఉందో దాన్ని బట్టి మనకి ఇప్పుడు 14 mg కానీ లేదా 21 mg కూడా ఉంటుంది. మనకి ఇలాంటి ఈ 21 mg కూడా మనకి ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి. సో ఇలాంటి స్టిక్కర్స్ మనకి ఇప్పుడు ఈ 21 mg స్టిక్కర్ ఉంటుంది. సో ఎవరైతే ఎక్కువ మోతాదులో తాగుతున్నారో వాళ్ళకి ఈ 21 mg స్టిక్కర్ ఇస్తాము స్టార్టింగ్లో. కొద్దిగా మీడియం తాగే వాళ్ళకి ఏంటంటే ఈ 14 mg స్టిక్కర్ ఉంటుంది. తర్వాత ఇంకా కొద్దిగా మామూలు తాగే 7 mg స్టిక్కర్ ఉంటుంది. అంటే వీళ్ళకి ఏంటంటే స్టిక్కర్లు ఏంటంటే ఈ ప్యాచ్ ఏం చేస్తుంది, ఇందులో ఈ ప్యాచ్లో ఈ డ్రగ్ ఉంటుంది. ఇది ప్యాచ్. ఇప్పుడు ఈ ప్యాచ్లో ఇందులో మొత్తం నికోటిన్ అనేది ఒక నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీలో భాగంగా ఇందులో నికోటిన్ అనేది ఉంటుంది. ఈ నికోటిన్ ఏం చేస్తాం వాళ్ళకు ఇక్కడ ఎక్కడైతే హెయిర్ అంటే ఈ హెయిర్ లేని దగ్గర వాళ్ళని అంటించుకోమని చెప్తాం, అంటించుకుంటారు. డైలీ ఒక స్టిక్కర్ 24 అవర్స్కు ఒక స్టిక్కర్ ఉంటుంది. సిగరెట్ కానీ గుట్కా కానీ తంబాకు నమ్మలే వాళ్ళకి కానీ ఇది ఈ ప్యాచ్ ఇక్కడ జస్ట్ మీకు హెయిర్ లేని దగ్గర జస్ట్ సింపుల్గా దీన్ని డైలీ ఒక స్టిక్కర్ అంటించుకోవాలి అంతే. ఇలా స్టిక్కర్ అంటించుకున్నట్లయితే ఏమవుతుందంటే మీకు ఆ సిగరెట్ తాగాలని కానీ గుట్కా తినాలని అనిపించదు. సో ఫస్ట్ విల్ పవర్ కూడా కావాలి. మనం ఏంటంటే డాక్టర్ ఎంత చేస్తే ఏముంది, మేము మానేయము మన అనే కొన్ని మొండి వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ కౌన్సిలింగ్ కూడా చేసి వాళ్ళని మార్చి ఈ ట్రీట్మెంట్ ఇస్తాం. సో కాబట్టి ఈ నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ ప్యాచ్ అనేది చాలా అద్భుతమైన థెరపీ అండి. ఇది బాగా పనిచేస్తుంది, చాలామంది సక్సెస్ అయ్యి సిగరెట్ గుట్కా మానేస్తున్నారు. సో కాబట్టి మీకు దగ్గరలో ఉన్న డాక్టర్ని కలిసినట్లయితే ఈ ముఖ్యంగా డ్రగ్ డియాడిక్షన్ స్పెషలిస్ట్ లేదా న్యూరో సైకియాట్రిస్ట్ కలవాలి. కలిసినట్లయితే మీకు ఈ ప్యాచ్ ద్వారా మీకు ఏమవుతుందంటే డైలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు ఫస్ట్ మొదటగా ఈ 21 mg ప్యాచ్ స్టార్ట్ చేస్తాం ఎక్కువ మోతాదు తాగే వాళ్ళకు. తర్వాత మళ్ళీ 14 mg ప్యాచ్ తీసుకొస్తాం. తర్వాత 7 mg ప్యాచ్ అంటే వారానికి ఒక 3 వారాల కోర్స్ ఉంటుంది.
తర్వాత దాంతోపాటు కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి. తర్వాత కొందరు నిద్రపట్టదు అంటారు, కొందరు భయం వేస్తుంది అంటారు, దానికి కూడా సపరేట్ ట్రీట్మెంట్స్ ఇస్తాము. తర్వాత కౌన్సిలింగ్స్ ఉంటాయి, ఫ్యామిలీ కౌన్సిలింగ్స్ ఉంటాయి, గ్రూప్ థెరపీ ఉంటుంది. తర్వాత ఇవన్నీ చేయడం ద్వారా ఏమవుతుందంటే వీళ్ళలో మార్పు అనేది మనకు డెఫినెట్గా అనిపిస్తుంటుంది. అధునాతన ట్రీట్మెంట్స్ అనేవి ఇప్పుడు అందుబాటులోకి వచ్చినాయి కాబట్టి ప్రజలు నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ తీసుకొని దీని నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు లోజెంజెస్ ఇప్పుడు చాలా మనకేంటంటే ఇప్పుడు మన చిన్న చప్పరించి చాక్ బిల్లలు లాగా వచ్చినాయి, ఇప్పుడు అవి కూడా వచ్చినాయి. కొన్ని స్ప్రేస్ కూడా వచ్చినాయి, మనకేంటంటే జస్ట్ సిగరెట్ తాగి స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. తర్వాత కొన్ని రకాల స్ప్రేలు కూడా వచ్చినాయి. అంటే ఈ విధంగా మనకు అధునాతన ట్రీట్మెంట్స్ అందుబాటులోకి వచ్చినాయి కాబట్టి ప్రజలు గమనించి మీరు ఈ నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ ద్వారా మీరు ఇలాంటి పొగాకు ఉత్పత్తులు మానేసి మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని ఈరోజు 31 మే నో టొబాకో డే సందర్భంగా మీకు చెప్పడం జరిగింది. సో కాబట్టి దయచేసి ప్రజలందరూ ఈ పొగాకు ఉత్పత్తులు మానేసి మీ ఆరోగ్యమైన జీవితాన్ని గడపండి. ముఖ్యంగా గుండెపోట్లు కానీ, మధుమేహం కానీ, ఊపిరితిత్తుల సమస్యలు కానీ, రోగనిరోధక వ్యవస్థ సన్నగిలడం కానీ ఇవన్నీ దీనివల్ల జరుగుతున్నాయి కాబట్టి ప్రజలు గమనించి వీటి దూరంగా ఉండి పొగాకు రహిత సమాజాన్ని మనం తయారు చేద్దాం. సో అందరికీ మీరు ఇంత శ్రద్ధగా విన్నందుకు అందరికీ ధన్యవాదాలు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. డాక్టర్ విశాల్ ఆకుల ఈ మా యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన గంట సింబల్ ఉంటుంది, గంట సింబల్ మీరు ప్రెస్ చేసినట్లయితే మా రెగ్యులర్ అప్డేట్స్ మీ మొబైల్లో ఉంటుంది. కాబట్టి దయచేసి మీ సలహాలు, సందేహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయాలని నేను అభ్యర్థిస్తున్నాను. థ్యాంక్ యూ.